अध्यक्ष चाला सुदीर्घ राजा चाला सुदीर्घ विवरण एटुवंटि परिस्थितुल्लो मूड राजधानुल निर्णय वच्चिंदि ఎలాంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అని హిస్టరీ అంతా కూడా బాగా సుదీర్ఘంగా చెప్పాడు 1953 నుంచి 1956 దాకా ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది ఆ రోజుల్లో गुंटूर हाईकोर्ट उ आ तर 1956 पन्म याब कर्नूल नीचे राजधानी का गुंटूर नीचे हाईकोर्ट का रेडू हैदराबाद को यह रकम तवे जीकोट ఈ మాదిరిగా జరిగింది కాబట్టి అక్కడ ప్రజలకు వాళ్ళ ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని శ్రీభాగ్ ఒడంబిక ఒడంబడిక శ్రీభాగ్ ఒప్పందాలు అవన్నీ కూడా చేసి రకరకాలుగా ఆ రోజుల్లో రాయలసీమకు న్యాయం చేస్తామని కూడా ఈ రకంగా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా జరిగిన తన ప్రస్తావనలో రాజా వివరించడం కూడా జరిగింది ఆ తర్వాత కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో రాజధాని పెట్టడానికి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయం అప్పటిలో కంట్రోవర్షియల్ అని తెలుసు అప్పటిలో అన్ని రకాలుగా అన్ని శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి చేసింది అని కూడా తెలుసు అయినా కూడా తాను ఇక్కడ 50,000 ఎకరాల్లో రాజధాని నిర్మించాలని చెప్పి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అప్పటిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రోజుకి కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష ఈ ప్రాంతం అంటే నా ఇల్లు ఇక్కడే ఉంది ఈ ప్రాంతం అంటే నేను నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు నా ఇల్లు ఇక్కడే ఉంది ఇన్ ఫ్యాక్ట్ ఈ ప్రాంతం అంటే నాకు ప్రేమ కూడా కానీ ఒకటి ఆలోచన చేయాలి అధ్యక్ష ఇక్కడ ఈ ప్రాంతంలో నీదర్ ఇట్ ఇస్ నీదర్ ఇస్ దిస్ ప్రాంతం అటు విజయవాడ కాదు అటు గుంటూరు కాదు ఇక్కడ నుంచి గుంటూరు చూసుకున్న 40 కిలోమీటర్లు విజయవాడ చూసుకున్న దాదాపుగా మరో 40 కిలోమీటర్లు ఇక్కడ ఉట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఇంకేమీ మాట్లాడడం లేదు రోడ్లు కరెంటు డ్రైనేజ్ ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే అయ్యే ఖర్చు వీళ్ళ లెక్కల ప్రకారమే గత ప్రభుత్వపు లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు అని చెప్పి లెక్కేశారు 50,000 ఎకరాలు ఇంటూ 2 కోట్లు అంటే లక్ష కోట్ల రూపాయలు అని చెప్పి లెక్కేశారు అధ్యక్ష అధ్యక్ష లక్ష కోట్ల అనేది ఈ రోజు లెక్కల ప్రకారం ఒక 10 ఏళ్ళు పోతే ఇది కట్టడానికి ఆ లక్ష కోట్లు తావడానికి తెచ్చి పెట్టడానికి 10 ఏళ్ళు పడుతుందో ఇంకా 20 ఏళ్ళు పడుతుందో తెలియదు గానీ ఒక 10 ఏళ్ళు పోతే ఈ లక్ష కోట్లు దాని విలువ ఎంత అవుతుంది అధ్యక్ష పదేళ్ళు పోతే ఇదే లక్ష కోట్లు ఈ రోజు అయ్యే ఖర్చు పదేళ్ళు పోతే అది 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అవుతుంది అంటే నీ కనీసం మన దగ్గర ఉన్న డబ్బుతో కనీసం మనం రోడ్లు వేసుకోవడానికి డ్రైనేజీలు వేసుకునేదానికి కరెంట్ ఇచ్చేదానికి కూడా మన దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో మనం ఉంటే ఇక్కడ రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యమవుతుందా ఈ రకంగా ప్రజలను మిస్లీడ్ చేయడం ధర్మమేనా అసలు మనకు అంటూ మన పిల్లలకంటూ
ఏదైనా ఒక ఉద్యోగాలు వచ్చే ఒక పరిస్థితి ఒక సిటీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎప్పటికొస్తుంది చదువుకున్న మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎప్పుడూ కూడా పెద్ద నగరాలైన హైదరాబాద్ కో లేకపోతే పెద్ద నగరాలైన బెంగళూరు కో లేకపోతే పెద్ద నగరాలైన చెన్నై కో ఇటువంటి నగరాలకు వెళ్ళాల్సిందేనా ఎప్పటికీ మనకు మార్పు ఉండదా అనే ఆలోచనల మధ్యలో నుంచి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బిగ్గెస్ట్ సిటీ ఇస్ విశాఖపట్నం అది బిగ్గెస్ట్ సిటీ ప్రస్తుతం రాష్ట్రంలో ఇటువంటి బిగ్గెస్ట్ సిటీలో ఆల్రెడీ రోడ్స్ ఉన్నాయి ఆల్రెడీ డ్రైనేజీలు ఉన్నాయి ఆల్రెడీ కరెంట్ ఉంది ఆల్రెడీ అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి ఇక దానికి మీద కొద్దిగా సుందరీకరణ మీదనో కొద్దిగా వసతుల మీదనో ఫెసిలిటీస్ మీదనో కాస్త వాల్యుయేషన్ చేస్తే చాలు ఆ నగరం అన్నది కనీసం ఈ రోజు కాకపోయినా ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఖచ్చితంగా హైదరాబాద్ వంటి పెద్ద నగరాలతో పోటీ పడే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అధ్యక్ష ఇది వాస్తవమైన పరిస్థితి అధ్యక్ష ఇటువంటి వాస్తవాలను మనసు ఇటువంటి వాస్తవాలను గుర్తిరిగే ఇక్కడ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి రాష్ట్రం పూర్తిగా అభివృద్ధిలో పరిగెత్తాలి అనే ఉద్దేశంతో అన్న తాపత్రయంతోనే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని ఇక్కడ ఈ ప్రాంతంలో ఎందుకంటే ఇక్కడ కూడా ఇక్కడ ఆకాంక్షలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ పెట్టాలని కర్నూలులో ఇంతకు ముందు 1953 నుంచి 1956 దాకా కర్నూలు ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ అటువంటి క్యాపిటల్ అక్కడి నుంచి షిఫ్ట్ చేశాం వాళ్ళ ఆకాంక్షలు కూడా ఉన్నాయి అప్పటి నుంచి వాళ్ళ ఆకాంక్షను కూడా పరిగణనలోకి తీసుకుని వాళ్ళకు మంచి చేయాలనే ఉద్దేశంతో అక్కడ హైకోర్టు పెట్టాలని జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో పెట్టాలని మూడు ప్రాంత ప్రజలకు కూడా అన్ని రకాలుగా డీసెంట్రలైజేషన్ ద్వారా మంచి జరిగించాలి అనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం అధ్యక్ష అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఏమేం జరిగాయో మన కళ్ళ ముందునే చూస్తూ ఉన్నాం ఈ దాదాపుగా ఈ 1.5 సంవత్సరం 2 సంవత్సరాలుగా ఈ ఆలోచన మనం చేసినప్పటి రోజు నుంచి చూస్తే ఈ 2 సంవత్సరాలు 1.5 సంవత్సర కాలంలో రకరకాలుగా దీన్ని వక్రీకరిస్తూ రకరకాలుగా దీన్ని ట్విస్ట్ చేస్తూ రకరకాలుగా అపోహలు క్రియేట్ చేస్తూ రకరకాలుగా న్యాయపరమైన చిక్కులు క్రియేట్ చేస్తూ రకరకాలుగా దీనిని తీసుకొని పోతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇటువంటి నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రకటన నేను చేయాల్సి వస్తా ఉంది అధ్యక్ష రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఈరోజు దాని నుంచి మంచి ఫలితాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చి ఉండేవి నాటి శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది గతంలో కేంద్రీకరణ ధోరణులు ఒకచోటే పూర్తిగా కేంద్రీకరణ అయిన పరిస్థితుల మధ్య కేంద్రీకరణ ధోరణులు ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైంది మరోసారి హైదరాబాద్ లాంటి ఒక సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దే వద్దని అటువంటి చారిత్రక తప్పిదాన్ని ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసింది కాబట్టి వికేంద్రీకరణ సరైన విధానం అన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశాం అధ్యక్ష అన్ని ప్రాంతాలు అన్ని కులాలు అన్ని మతాలు వీరందరి ఆశలు
ఆకాంక్షలు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది కాబట్టే వాటిని ఆవిష్కరించింది కాబట్టే మన ప్రభుత్వాన్ని గడిచిన ఈ 2.5 సంవత్సర కాలంలో జరిగిన ఏ ఎన్నికల్ని తీసుకున్నా కూడా ప్రజలు మనసారా దీవిస్తూ వచ్చారు ఈ ప్రభుత్వాన్ని అధ్యక్ష అయితే వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు అనేక అనుమానాలు అనేక కోర్టు కేసులు న్యాయపరమైన వివాదాలు దుష్ప్రచారాలు ఇలా ఈ 2 ఏళ్ల కాలంలో వీటినే ప్రచారాలు చేశారు అధ్యక్ష అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కన పెట్టి కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదనను కూడా కొంతమంది ముందుకు తోయడం కూడా మనం అంతా కూడా మన కళ్ళతో చూశాం అధ్యక్ష ఇటువంటి బ్యాక్ గ్రౌండ్ లో ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని 3 రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు చట్టపరంగా గాని న్యాయపరంగా గాని అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు అన్ని ప్రాంతాలకు అందరికీ విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష థాంక్యూ అధ్యక్ష